ఈ ప్రాబ్లం చూడండి. ఏ స్క్వేర్ కాయిల్ ఆఫ్ సైడ్ 10 cm consists of 20 turns and carries a current of 12 amperes. The coil is suspended vertically. The normal to the plane of the coil makes an angle of 30 degrees with the direction of a uniform horizontal magnetic field of magnitude 0.80 Tesla. What is the magnitude of torque experienced by the coil? మనకు ఒక స్క్వేర్ కాయిల్ ఇవ్వడం జరిగింది. ఈ స్క్వేర్ కాయిల్లో కొన్ని టర్న్స్ ఉన్నాయి, n టర్న్స్ అనుకోండి. ఈ కాయిల్లో కరెంట్ ఫ్లో అవుతుంది I అనుకోండి. ఈ కాయిల్ యొక్క సైడ్ స్క్వేర్ కాయిల్ కాబట్టి స్క్వేర్ కాయిల్ యొక్క సైడ్ x అనుకోండి. ఇప్పుడు ఈ కాయిల్ని వర్టికల్గా హ్యాంగ్ చేశారు ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఇలా హ్యాంగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్క్వేర్ కాయిల్ యొక్క నార్మల్ సెంటర్ గుండా పర్పెండిక్యులర్గా ఉండే ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండే ఒక లైన్ని నార్మల్ అంటాం. ఈ నార్మల్ ఫీల్డ్తో కొంత యాంగిల్ చేస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు కొంత ఫోర్స్ అప్లై అయ్యి ఈ కాయిల్లో కరెంట్ ఫాలో అవటం వలన ఈ కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటరాక్ట్ అయ్యి దీనిలో కొంత టర్నింగ్ ఫోర్స్ వస్తుంది. ఆ టర్నింగ్ ఫోర్స్ టార్క్ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. మన మోటివ్ ఏంటి అంటే ఈ స్క్వేర్ కాయిల్ని I అనే కరెంట్ ఫ్లో అవుతున్న స్క్వేర్ కాయిల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక పెడితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన ఈ కాయిల్ ఏర్పడిన టార్క్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో చూద్దాం. ఈ స్క్వేర్ కాయిల్ యొక్క సైడ్ ఇచ్చారు x = 10 cm. దట్ ఇంప్లైస్ అప్పుడు ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా A = x² that = 10⁴ cm². దీన్ని m² లో రాస్తే 10⁻⁻2 m² వస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్ని ఇచ్చారు? 20 టర్న్స్. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్ ఎంత? 12 amperes. ఎటువంటి ఫీల్డ్లో పెట్టాము? B = 0.80 Tesla అనే ఫీల్డ్లో పెడతాం. అలాగే ఎంత యాంగిల్ చేస్తుంది ఇది? 30 degrees యాంగిల్ చేస్తుంది. ఈ కాయిల్ యొక్క నార్మల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 30 degrees యాంగిల్ చేస్తుంది. మనం కనుక్కోవాల్సింది టౌ. ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను. ఒక కరెంట్ కాయిల్ని కనుక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఆ కాయిల్ మీద కొంత టార్క్ యాక్ట్ చేస్తుంది. ఆ టార్క్ యొక్క ఫార్ములా ఏంటంటే τ = NiAB sin θ. n అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్, I అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ కాయిల్, ఆ కాయిల్లో వెళ్తున్న కరెంట్ యొక్క వాల్యూ, A అంటే ఆ కాయిల్ యొక్క ఏరియా, B అంటే ఏ ఫీల్డ్ అయితే మనం పెట్టామో ఆ ఫీల్డ్ యొక్క వాల్యూ, తీటా అంటే ఆ కాయిల్ యొక్క నార్మల్ ఫీల్డ్తో ఎంత యాంగిల్ చేస్తుందో అది. that = N 20 I 12, A 10⁻⁻2, B 0.8 sin 30. that = 20 × 12 × 10⁻⁻2 × 0.8 × 1/2. 2 ones, 2 tens. that = 12 8s are 96. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 9.6 × 10⁻⁻1 Newton meter, లేదా 0.96 × 10⁻⁻2 Newton meter ఏదైనా రాయొచ్చు. ఇది మనకి ఇవ్వబడిన స్క్వేర్ కాయిల్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో పెట్టినప్పుడు దాని మీద అప్లై అయ్యే టార్క్ యొక్క మ్యాగ్నిట్యూడ్.